సర్వాంతరవ్యామీ దేవుని స్వరము. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. యేసు పుట్టెను నేడు, పరమును విడిచెను నేడు. యేసు పుట్టెను నేడు, పాపికి విడుదల నేడు. ప్రతి పాపికి విడుదల నేడు. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ, మేరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ, మేరీ క్రిస్మస్. యేసు పుట్టెను నేడు, పరమును విడిచెను నేడు. యేసు పుట్టెను నేడు, పాపికి విడుదల నేడు. ప్రతి పాపికి విడుదల నేడు. నీ బాధలను నీ వేదనలు తొలగించ వచ్చెను. నీ బాధలను నీ వేదనలు తొలగించ వచ్చెను. కష్టాలను నష్టాలను తొలగించ వచ్చెను. కష్టాలను నష్టాలను తొలగించ వచ్చెను. ఓసారి యోచించుమా, ఆ యేసుని చేరుమా. ఓసారి యోచించుమా, ఆ యేసుని చేరుమా. అందుకే 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 హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ, మేరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ, మేరీ క్రిస్మస్. యేసు పుట్టెను నేడు, పరమును విడిచెను నేడు. యేసు పుట్టెను నేడు, పాపికి విడుదల నేడు. ప్రతి పాపికి విడుదల నేడు. మహాగణత వహించిన మా యేసు, మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకే వేలాది వేల వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా. మరి ఒక సాయంకాలం ఈ కార్యక్రమం ద్వారా మీ సన్నిధికి వస్తుండగా ఎంతమంది వీక్షిస్తున్నారో, ఎంతమంది నీ వాక్యం వినుచున్నారో, ప్రతి ఒక్క కుటుంబాన్ని దర్శించి ఆకర్షించి ఆశీర్వదించి అస్వస్థతను విడుదల కలిగించి రక్షణ రక్షణను గ్రహించి పాపం నుండి విగ్రహారాధన నుండి విడిపించమని నజరేయుడైన యేసునామన ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు శ్రీ మిరియాల ప్రభు కుమార్ గారు, హైదరాబాద్ కీర్తి ప్రజిత్. కావున ప్రేక్షకులు ప్రజిత్ కొరకు ప్రత్యేకముగా ప్రార్థించాలని ప్రభు పేరట మనవి చేస్తున్నా. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈ దినమున మనము మన యొక్క అంశము, నేడు రక్షకుడు పుట్టి ఉన్నాడు. లూకాసువార్త 2:1 మనం చదువుకుందాం. లూకాసువార్త 2:1 చదువుకుందాం. బైబిల్ ఉన్నవారు మీ బైబిల్ తీయండి, చదువుతున్నాను. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజా సంఖ్య వ్రాయబడిన కైసరా కూర్చుని వలన ఆజ్ఞ అయిను,
అది కురియోనియా సిరియా దేశమునకు అధిపతైన ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య. అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానం చేయబడి గర్భవతి అయిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బేత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనక తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము నేనందున ఆయనను పశువుల తొట్టెలో పరుండబెట్టెను. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభు దూత వారి వద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహాసంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకునడం మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగా కాని దేవుని స్తోత్రము చేయుచుండెను. లూకా అనే మాటకు ఉన్న అర్థము ప్రకాశించుట లేదా ప్రజ్వరిలుట అని అర్థం ఇచ్చుచున్నది. లూకా వైద్యుడు, ఏ ఫిజీషియన్ అని మనం చూస్తున్నాం. అపోస్తుల కార్యముల గ్రంథాన్ని లూకా సువార్తను లూకాయే రచించాడు అని చరిత్రకారులు చెప్పుచున్నారు. ఇతను వ్రాసేటప్పుడు ఇతను బాణి ఎలా ఉంటుందంటే, ఇతను ఏమేమి సంబోధిస్తున్నాంటే, ఆ వ్రాత ప్రారంభంలో ఓ థియోఫిలా అనే మాట వాడుతూ ఉన్నాడు. ఈ థియోఫిలాకి ఇతడు వ్రాసినట్లుగా మనం చూడవచ్చును. ఆ దినాల్లో ఈ థియోఫిలా ఒక సంఘ సభ్యుడై ఉండవచ్చును. అందుచేత అపొస్తలుల కార్యం మొదటి అధ్యాయం మొదటి వచనంలో ఓ థియోఫిలా అని సంబోధిస్తున్నాడు. అలాగే లూకా సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనంలో ఓ థియోఫిలా అని సంబోధిస్తూ ఉన్నాడు. ఈ దినమున మరి మనము ఈ దినాల్లో క్రిస్మస్ అనే దినాల్లో మనము ఉన్నాము. క్రిస్మస్ ఈవ్ అనే దినాల్లో మనం ఉన్నాము. మరి ఈ క్రిస్మస్ వస్తున్నప్పుడు చాలామంది వారి వారి చర్చీల ముందు పెద్ద పెద్ద స్టార్లు, అలాగే చర్చీలకు లైటింగ్లు, మరి చర్చి లోపల డెకరేషన్సు, మరి క్రైస్తవులైతే నూతన వస్త్రాలు, మరి ఆ పిండి వంటలు, గ్రీటింగ్స్ పంపించుకోవడం, కేకులు కట్ చేసుకోవడం, మరి క్రిస్మస్ ముందు రాత్రి సెమీ క్రిస్మస్, అలాగే తర్వాత రాత్రి మరి బ్లాక్ డే. కాబట్టి ఇవన్నీ కూడా మరి ఈ క్రిస్మస్ ముందు వచ్చే ఆచారాలు. అయితే బైబిల్లో ఈ క్రిస్మస్ అంటే ఏమిటి అని మనము పరిశీలించినప్పుడు బైబిల్లో మరి అది ఎందుకు క్రిస్మస్ అయిందో తెలియదు, కానీ బైబిల్లో దీనికి ఉన్న సారాంశము చరిత్రను మనము పరిశీలించినప్పుడు ఈ క్రిస్మస్ అనేది లేఖనముల నెరవేర్పు. యేసు క్రీస్తు రావలసి ఉంది. ఈ లోకానికి ఒక విమోచకుడు అవసరమైనది. పాత నిబంధన గ్రంథము పూర్వకాలములో బలులను అర్పించేవారు. దేవాలయమునకు వెళ్ళాలి, ఒక వ్యక్తి దేవాలయమునకు వెళ్ళాలి అంటే, ఒక వ్యక్తి దేవుణ్ణి ఆరాధన చేసుకోవడానికి వెళ్ళాలి, ఒక వ్యక్తి దేవుణ్ణి ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళాలి అంటే, ఆ వ్యక్తి తప్పనిసరిగా ఒట్టి చేతులతో మాత్రము వెళ్ళేవాడు కాదు. ఒక పావురాన్నో, మీదవాడైతే ఒక గువ్వనో,
కొంచెం గొప్పవాడైతే గొర్రెనో మేకనో కోడినో వెండినో బంగారమునో ఏదో ఒకటి తీసుకొని మందిరానికి వెళ్ళేవాడు. అలా వెళ్ళకుండా ఎవరు వెళ్ళేవారు కాదు. అయితే ఈ ఆచారము వారిని పవిత్రతలోనికి ఏమాత్రం నడిపించలేదు. కాలక్రమంలో ఈ ఆరాధనలన్నీ సన్నగిల్లిపోయాయి. ఈ వ్యవస్థ భ్రష్టుపట్టింది. మందిరాలు నిలిపివేయబడ్డాయి, ఆరాధనలు నిలిపివేయబడ్డాయి, బలులు అర్పించడం నిలిపివేయబడింది. ఏ ప్రజలకైతే ఈ నియమాన్ని దేవుడు విధించాడో ఆ ఇశ్రాయేలులనే ప్రజలు అన్య జనుల్లో కలిసిపోయారు. అంటే విగ్రహారాధన, వ్యభిచారము, త్రాగుడు, జోదం, దేవతలకు బలులు అర్పించడం, కుమారులను అగ్నిగుండం దాటించడం, అన్నీ దురలవాట్లకు లోనైపోయారు. దేవుడు వారి మీద ఎలాంటి దృక్పథాన్ని అయితే ఉంచుకున్నాడో, వారి మీద ఎలాంటి ఆశనైతే పెంచుకున్నాడో, అదంతా కూడా తునాతునకలైపోయింది. మానవ జాతి మొత్తము భ్రష్టుపట్టింది. అయితే ఇప్పుడు ఈ మానవ జాతిని రక్షించాలి, ఈ మానవ జాతిని విమోచించాలి అని దేవుడు సంకల్పించి ఆలోచించి ఇక ఇన్ని బలులు అర్పించడం, ఇన్ని ఆరాధనలు చేయడం కాదు, ఒకటే బలిగా అర్పించాలనుకొని దేవుడే తన కుమారుని ఈ లోకానికి పంపించాలనుకున్నాడు. అందుకనే గలతీ 4:4 పౌలు సెలవిస్తున్నాడు, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఆయన స్త్రీ యందు జన్మించి నరునిగా అవతరించాడు. 1 తిమోతి 2:4 పాలుంటున్నాడు, దేవునికి నీ మానవులకును మధ్యవర్తి ఒక్కడే ఆయన యేసు క్రీస్తు నరుడు. ఫిలిప్పీ 2:6 పౌలంటున్నాడు, ఎలయనగా ఆయన మరి మనుషుల పోలికగా పుట్టి మనుషుల పోలికను ధరించి మరి ఆయన మరి మనుషులతో ఉన్నట సమాన భాగ్యమును ఎంచుకొని ఆయన దైవలోకాన్ని విడిచి తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా తన్ను తాను తగ్గించుకున్నవాడై ఆయన మరి ఆ శిలువను మోశాడు. అందుచేత మరి భూమి మీదేమి, భూమి క్రింద ఉన్నవారేమి, ఆకాశమందు ఉన్నవారేమి, ప్రతి వారి మోకాలు యేసునామును హుమ్మునట్లు ప్రతి వారి నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు ప్రభు అని ఒప్పుకోవాలని దేవుడు నిర్ణయించాడు. ఫిబ్రవరి 2:4 ఆయన ఎంత మాత్రము అబ్రహాము సంతాన స్వభావం ధరించుకోలేదు, కానీ ఆయన మరి దేవదూతల స్వభావం ధరించుకోలేదు, కానీ ఆయన అబ్రహాము సంతాన స్వభావను ధరించుకున్నాడు. ప్రవక్తల గ్రంథాలు యేసు క్రీస్తుని గురించి మరి కొన్ని ప్రవచనాలు మరి చెప్పబడ్డాయి. ప్రవక్తల గ్రంథాల్లో మీకా 5:2 బేత్లెహేమా బేత్లెహేమా, నువ్వు యూదా బేత్లెహేమా ఎఫ్రాతా, మీరు యూదా గ్రామంలో స్వల్పమైన గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలు ఏలువాడు నీలో నుండి వచ్చును. యెషయా 7:14 కన్యక గర్భవతి అయి కుమారుని కని కనును, అతనికి ఇమ్మానుయేలుని పేరు పెట్టును. ఇమ్మానుయేలునుగా భాషాంతరమున దేవుడు మనకు తోడయునని అర్థము. యెషయా 9:6 ఎలయనగా మనకు శిశువు పుట్టెను, మన కుమారుడు గ్రహించబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారమును, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడకు దేవుడు, సమాధానకర్త, నిత్యుడకు తండ్రి అని అతనికి పేరు పెట్టబడును. జకర్యా 9:1 సియోను కుమార్తె నీ ఉత్సహించి ఆనందించుము, ఇదిగో నీ విమోచకుడు దీనుడు సాత్వికుడై భారవాహపు గాడిదను దాన్ని పిల్లని ఎక్కి నీతో వచ్చున్నాడని
సియోను కుమారుతో చెప్పుడి. కాబట్టి ప్రవచనాలు పాత క్రొత్త నిబంధన గ్రంథాల్లో యేసు క్రీస్తుని గురించి ఆయన జననాన్ని గురించి ప్రస్ఫుటమయ్యాయి. ఈ లూకా 2వ అధ్యాయంలో మనం చూసినప్పుడు మరి ఆ దినములలో సర్వలోకమునకు ప్రజా సంఖ్య వ్రాయాలని కైసర అగుస్తు వలన ఆజ్ఞయింది. అంటే జనాభా లెక్కలు కాబట్టి మనం చూస్తున్నాం సెన్సెస్ ఇక్కడ స్టార్ట్ అయింది. ఇది కురేనియా సిరియా దేశమునకు అధిపతి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య. ద ఫస్ట్ పాపులేషన్ సెన్సెస్ అనగా మనకు 10 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. మొట్టమొదటి జనసంఖ్య మరి వ్రాయబడింది మరి ఆగుస్తు వలన. అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళారు. ఇప్పుడు అంతవరకు యోసేపు మరియను ప్రదానం చేసుకొని ఎక్కడ ఉన్నాడు అంటే నజరేతులో ఉండేవాడు. ఆ నజరేతు నుండి ఇప్పుడు వీరు ప్రయాణమై ఎక్కడికి వెళ్తున్నారు అంటే తన భార్యను తీసుకొని దావీదు పట్టణానికి లేదా దావీదు ఊరు. ఏ ఊరు అంటే బేత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్తున్నాడు. మరియతో కూడా సంఖ్యలో రాయబట్టుకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బేత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళాడు. లేదా దావీదు పట్టణం ద సిటీ ఆఫ్ డేవిడ్ బేత్లెహేము అనగా రొట్టెల ఇల్లు అని అర్థము. కనుక దావీదు బేత్లెహేము వాడు, దావీదు యెషయి కుమారుడు, యెషయి మరి ఓబేదెదోము కుమారుడు, ఓబేదెదోము సల్మాను కుమారుడు అని మనం చూడవచ్చు. అయితే వీరు దావీదు పట్టణానికి వెళ్ళారు. వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండాయి. ఇప్పుడు మరియకు గర్భము వచ్చింది, కన్యక గర్భము ధరించింది. చరిత్రలో ఎక్కడైనా కన్యక గర్భం ధరిస్తుందా అంటే ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఒక పురుషుడు స్త్రీతో అతడు సాంగత్యము చేయనడలా ఆమెకు గర్భము ధరించుట సాధ్యము. అయితే ఇక్కడ మరియ గర్భము ధరించింది, యోసేపుతో ప్రదానం చేయబడింది. అయితే ఎలా గర్భం ధరించింది అంటే పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భము ధరించింది. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్మును, నీవు సర్వశక్తి పరిశుద్ధాత్మ నిన్ను కమ్మును, నువ్వు గర్భము ధరించదవని, నువ్వు యేసు ఒక కుమారుని కంటావు, అతనికి యేసు అని పేరు పెట్టాలి. యేసు అనగా రక్షకుడు అని అర్థము. జీసస్ మీన్స్ సేవియర్. మత్తయి 1:21లో ఆమె తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించుడు గనక ఆయనకు యేసు అని పేరు పెట్టబడింది. ఆ పేరులోనే మానవ జాతి యొక్క విడుదల, విమోచన, రక్షణ అనే అర్థాలు ఆ పేరులోనే ఇమిడి ఉన్నాయి. యేసు అనగా మానవ జాతిని రక్షించుటకై అవతరించినవాడు. కాబట్టి యోసేపు అనుమానించాడు మరియను. ఈమె వివాహము చే నేను కూడక మునిపే వివాహం చేయబడిన వెంటనే ఈమె గర్భం ధరించింది. ఈమె ఇంతకుముందు ఏదో తప్పు చేసి ఉండాలి, ఎక్కడో కాలు జారి ఉండాలి. ఈమెను నేను ఇక రహస్యముగా విడిచిపెట్టేద్దామని తీర్మానించుకున్నాడు. నిద్రపోతూ ఉంటూ ఆలోచిస్తూ ఉన్నాడు. అప్పుడు దేవదూత యోసేపును కలలో ప్రత్యక్షమైంది. యోసేపు, యోసేపు, నీవు ఏమని తలుస్తున్నావు? నీ భార్య గర్భం ధరించింది, పాపం వలన, అపవిత్రత వలన, ఆమె ఏదో నేరం చేసినందువలన కలగలేదు. పరిశుద్ధాత్మ ఆమెను కమ్ముకుంది, సర్వోన్నతుని శక్తి ఆమెను ధరించింది, ఆమె పరిశుద్ధాత్మ వలనే గర్భం ధరించింది. కాబట్టి మీకు కుమారుడు జన్మిస్తాడు, అతనికి నీవు యేసు అని పేరు పెట్టాలి అని చెప్పి దైవ వాక్కు అతనికి ప్రత్యక్షమైనప్పుడు అంతటా అతడు ఆ ప్రయత్నాన్ని విరమించుకొని ఆ కార్యమును విశ్వసించినాడు. ఇప్పుడు వీరిద్దరూ మరి అక్కడ ఉంటే ఏ రోజు మరి 2 సంవత్సరముల ప్రాయము గలవ శిశువులను చంపివేస్తున్నాడని తెలిసి వారు అక్కడ నుండి నజరేతుకు వచ్చారు.
ఇప్పుడు నజరేతులు ఉన్నప్పుడు జనసంఖ్య వ్రాయబడుతుంది గనుక వారు నజరేతు నుండి దావీదు పట్టణానికి వచ్చారు ఆ సమయములో ఆవిడ ప్రసవ దినములు నిండి చూలాలుగా ఉంది అంటే 9 మాసములు నిండియాయి అని మనము మన లెక్కల్లో చూడొచ్చు కాబట్టి వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండాయి గనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తి గుడలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను ఇప్పుడు 9 నెలలు నిండినప్పుడు సాజంగా స్త్రీలు డెలివర్ అవుతారు ఇప్పుడు ఇవిడ డెలివర్ అయ్యింది కుమారునికి జన్మనిచ్చింది 9 నెలలనగానే మగపిల్లవాడు పుడతాడని అందరికీ తెలుసు 10 నెలలు నిండినప్పుడు ఆడపిల్ల పుడుతుందని అందరికీ తెలుసు ఇప్పుడు 9 నెలల నిండే కుమారుడు జన్మించాడు జన్మించినప్పుడు మరి ఏం చేసింది తొలిచూలు కుమారుని కని పొత్తిగుడలతో చుట్టి పొత్తిగుడలు అంటే పిల్లవాడు జన్మించినప్పుడు మరి చిన్న చిన్న గుడలు వేస్తారు వెచ్చగా ఉండడానికి శిశువు గుడలన్నీ వేస్తారు కాటన్ దుస్తులు ఆ గుడలతో చుట్టింది సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టింది సత్రములో స్థలము లేదు ఎందుకంటే జనసంఖ్య వ్రాయబడింది వ్రాయబడే సమయం వచ్చింది కాబట్టి నిండిపోయాయి సత్రాలన్నీ కిటకిటలాడుతూ ఉన్నాయి ఇక వారికి చూస్తే ఆ ప్రక్కన ఒక పశువుల పాక కనపడింది అక్కడ స్థలం దొరికింది ఇక అక్కడే ఉండి ప్రసవించి ఆ కుమారుని కని పొత్తిగుడలతో చుట్టి పశువుల తొట్టెలో మేనేజర్ అంటాం అందులో పడుకోబెట్టింది ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి ఆ సమయంలో కొంతమంది గొర్రెల కాపరులు పొలములలో ఉండి తమ గొర్రెలను రాత్రి వేళ కాచుకుంటూ ఉన్నప్పుడు ప్రభువు దూత వారి దగ్గరకు వచ్చి నిలబడ్డాడు ప్రభువు దూత అంటే ఎలా ఉంటాడు యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో యెషయా చెప్తున్నాడు మరి దేవుడు అక్కడ దేవాలయంలో ఆసీనుడై ఉన్నాడు ఆయనకు పైగా శరూపులు కెరూబులు నిలబడి ఉన్నారు ఆయన ఆరాధిస్తూ ఉన్నారు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని వారు ఎలా ఉన్నారు అంటే రెండు రెక్కలతో వారు తమ పాదములను కప్పుకొని రెంటితో వారు తమ ముఖములను కప్పుకొని రెంటితో పైకి ఎగురుచు ఏమంటున్నారంటే సైన్యములకు యెహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకమైన మహిమతో నిండి ఉన్నదని వారు గాన ప్రతిగారములు చేస్తున్నారు వారి కంఠ స్వరం వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూమము చేత నింపబడిపోయింది అంటే ఇక్కడ ప్రభు దూత నిలిచెను అన్నప్పుడు ఇప్పుడు మనకు రావాలి మనకు ఇప్పుడు అర్థం కావాలి విషయం తేట తెల్లం కావాలి ఏమిటి ఆ దూతకు ఆరు రెక్కలతో అది ప్రత్యక్షమైంది ఆ దూత ఏ రంగులోనైనా ఉండొచ్చు నలుపు రంగులో ఉండొచ్చు తెలుపు రంగులో ఉండొచ్చు ఎరుపు రంగులో ఉండొచ్చు పసుపు రంగులో ఉండొచ్చు ఆ దూత ప్రత్యక్షమైనప్పుడు వారి చుట్టూ వెలుగు మహిమ తేజస్సు గొప్ప ప్రకాశం వెలుతురు వచ్చేసింది గొర్రెల కాపర్లు భయపడ్డారు అమ్మో ఏమిటిది ఉలిక్కిపడ్డారు అప్పుడు ఆ దూత చెప్తున్నాడు భయపడకుడి ఇదిగో ప్రజలందరికీ కలగబోయే మహాసంతోషకరమైన సువర్తమానం మీకు తెలియజేయుచున్నాను దావీదు పట్టణమునందు నేడు మీకు రక్షకుడు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభువైన క్రీస్తు దానికిదే మీ కానవాలు ఒక శిశువు పొత్తిగుడలతో చుట్టబడి ఒక పశువుల తొట్టెలో పండుకొని ఉన్నట మీరు చూచెదరు అని వారితో చెప్పిన వెంటనే ఏం జరిగింది
వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూత వద్దకు దిగి వచ్చేశారు. అంటే పరలోక సైన్య సమూహం అంటే లెక్కించలేని సైన్యం, టెక్కెములెత్తిన సైన్యము వలె. ఇదిగో దేవదూతలు, కెరూబులు, సెరాపులు కోట్ల కొలదిగా ఆ పొలములోనికి వచ్చేసారు. వచ్చేసి ఏమంటున్నారు? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, తనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానము కలుగునుగా కాని వారు దేవుని గాన ప్రతిగానాలు, స్తోత్రగానాలు చేస్తూ పాటలు పాడుతున్నారు. ఇక్కడ దేవునికి ఈ పొలములోనే ఆరాధన జరుగుతుంది. పశువుల తొట్టెలో అంతట వారు బయలు వెళ్ళారు, పరిగెత్తారు. వారు ఏ చోటినైతే చెప్పారో ఆ దావీదు పట్టణానికి పరిగెత్తారు. అక్కడ ఉన్న పశువుల తొట్టెను కనుగొన్నారు. అక్కడ ఏం జరిగింది చూడండి. ఆ దూతలు తమ యుద్ధ నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపర్లు జరిగిన కార్యమును ప్రభువునకు మనకు తెలియజేయించున్నాడు. మనము బేత్లెహేమునకు వెళ్ళి చూతమురండని ఒకరితో ఒకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను, యోసేపును, తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. ఇప్పుడు ఆరాధన ఎక్కడ జరిగింది? పశువుల తొట్టెలో యేసు ప్రభు ఉన్న చోట జరగలేదు. ఎక్కడ వారికి సువర్తమానము, ఈ వర్తమానం అందించబడింది అంటే పొలములోనే. ఎవరికి అంటే గొర్రెల కాపరులకు. ఫస్ట్ మెసేజ్ వార్ రివీల్ ఇన్ ద షెపర్స్ ఆఫ్ ది అండ్ దే కెన్ కీప్ ద షీప్స్ ఎట్ ద ఫీల్డ్. యేసు సువార్త అనగా సర్వలోకానికి అందించబడుతుంది. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసమైన మా గొప్ప యేసు, మీకే వేలాది వేల వందనాలు చెల్లిస్తూ ఈ కార్యక్రమాన్ని ఆలకించి వీక్షించి మరి ఈ కార్యక్రమాన్ని ఎవరైతే స్పాన్సర్ చేశారో వారిని కూడా దీవించి ఈ కార్యక్రమం ద్వారా రక్షణ, నెమ్మది, సమాధానం, శాంతి, స్వస్థత ప్రతి గృహానికి అనుగ్రహించి ఆర్థిక సమస్యలు తొలగించి సమృద్ధి కలిగించమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసమైన సన్నిధి భూలోకమందున పరిశుద్ధులకు, సకల విశ్వాసులకు, ప్రతి ఒక్కరికి సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువు రక్తమే జయం. సాతాను శక్తులకు, చేతబడి శక్తులు, మంత్రశక్తులకు, సదాకాలము కర్ణ పిశాచ శక్తులకు నాశనం కలుగునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువు రక్తమే జయం. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యు.